Welcome back. AP Amshalu Kendra budget lo levani Arthika Mantri Yanamala Ramakrishnudu pedavi viricharu. Karnataka lo ennikalu unnandune Bengaluru metro ku vela kotla rupayalu manzuru chesarani Yanamala vimarsincharu. Kuda budget speech lo emi touch cheyaledu. Edana cheptaru anetundi aashincham gaane budget speech lo touch cheyaledu. I am particular about budget speech. Details chusin tarvata schemes vallu టోటల్ బడ్జెట్లో పెడతారు కాబట్టి అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుతాం. బడ్జెట్ స్పీచ్ వరకు కూడా మనం ఇచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ మనం ఇచ్చినటువంటి స్కీమ్స్ గురించి కానీ ఎక్కడా టచ్ చేయలేదు. మనకు ఇవ్వాల్సినటువంటి ఓవరాల్గా కంట్రీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్కీమ్స్ పెట్టుకున్నారు తప్ప ఎక్సెప్ట్ టూ స్కీమ్స్, వన్ ఈజ్ బెంగళూరు మెట్రో, రెండవది ముంబైకి సంబంధించినటువంటిది. రెండు స్పెసిఫిక్గా చెప్పారు తప్ప మనది చెప్పకపోవడం అనేటువంటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ స్కీమ్ చూస్తే మనకి తెలుస్తుంది ఫైనల్గా స్కీమ్ చూసి రియాక్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్ టైం కూడా మేము డిస్కస్ చేసాం, ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో కూడా ఎంఎస్ఎంఈస్ కంట్రీలోనే కాకుండా మన దగ్గర కూడా బ్యాడ్ షేప్లో ఉన్నాయి. చేత ఎంఎస్ఎంఈస్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. మేజర్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ కంటే ఎంఎస్ఎంఈస్కి మాత్రం టాప్ ప్రయారిటీ ఇచ్చారు జైట్లీ గారు. దాన్ని కూడా వెల్కమింగ్ ఫీచర్. ఎంచేతంటే మేజర్ ఇండస్ట్రీస్ కంటే ఎంఎస్ఎంఈస్లో జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. మంచిగా ఆ జాబ్ క్రియేషన్ గురించి కూడా చెప్తూనే ఎంఎస్ఎంఈకి ఎక్కువ కన్సెషన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా వెల్కమింగ్ ఫీచర్. దాన్ని రివైవ్ చేయాలి. మన దగ్గర కూడా దాదాపు 6,000 చిల్లర ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. అవి కూడా అన్ని డోల్డ్రమ్స్లో ఉన్నాయి. వీటిని కూడా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే దానికి వాళ్ళు నేషనల్ పాలసీగా కూడా కోఆపరేట్ చేస్తున్నందుకు అభినందనలు తెలియపరచాలి జైట్లీ గారికి. దానివల్ల ఏంటంటే జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అదే ఫిస్కల్ సైడ్ వచ్చేటప్పటికి 3.3% ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుందనేటువంటి ఎస్టిమేట్ చేశారు. అంచేత ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఫిస్కల్ కన్సాలిడేషన్ చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చారు. అదేదో బారోయింగ్స్ కూడా బాగా పెరుగుతున్నాయనేటువంటి దాదాపు 40% జీడిపి ఉందనేటువంటి కూడా చెప్పడం జరిగింది. అంచేత ద సిచ్యువేషన్ ఈజ్ ప్రివైలింగ్ త్రూ అవుట్ ద కంట్రీ, ఆల్ స్టేట్స్. అంటే అది ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మింగ్ సెక్టర్ ఇట్స్ ఎ వెల్కమింగ్ బడ్జెట్. అదేవిధంగా రెండవది ఎంఎస్ఎంఈకి సంబంధించినది కూడా వెల్కమ్ బడ్జెట్. డిస్పైర్ క్రైటీరియా ఏంటంటే మనకు మనం కూడా టచ్ చేయలేదు కాబట్టి కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం అంతే బడ్జెట్లో ఉండేసారి.